విభిన్న కథాంశాలతో చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం చెక్. నితిన్, ప్రియప్రకాష్ వారియర్, రకుల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు ఫిబ్రవరి 26 విడుదలైంది. ఏలేటి మార్క్ ఎంటర్టైన్మెంట్ను చెక్ అందించిందా? భీష్మ తో బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ కెరీర్కు హెల్ప్ అయ్యిందా? భవ్య ఆనంద్ ప్రసాద్కు ఎట్టకేలకు హిట్ దొరికిందా లేదా అనేది చూద్దాం. కథ: 40 మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో ఉరి శిక్ష పడి ఇరుక్కుంటాడు ఆదిత్య. నితిన్ తాను నిర్దోషి అని ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు. కోర్టు ఆదిత్య కోసం ప్రాక్టీస్ లాయర్ మానస రకుల్ ప్రీత్ సింగ్ ను అపాయింట్ చేస్తుంది. ఇదే సమయంలో ఏక సంతాగ్రహి అయిన ఆదిత్య జైల్లో 13 ఏళ్లగా శిక్ష అనుభవిస్తున్న శ్రీమన్నారాయణ సాయిచంద్ దగ్గర చెస్ నేర్చుకుంటాడు. ఆ చెస్ ఆదిత్య లైఫ్ను మార్చేస్తుంది. అప్పటి వరకు ఒక ఖైదీగా, టెర్రరిస్ట్గా మాత్రమే ప్రపంచానికి తెలిసిన ఆదిత్య సడన్గా చెస్ గ్రాండ్ మాస్టర్ అయిపోతాడు. చెస్ ఆదిత్య జీవితాన్ని ఎలా మార్చింది, చివరికి జైల్ నుంచి తప్పించుకున్నాడా లేదా అనేది చెస్ సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం. నటీనటుల పనితీరు: నితిన్ ఖాన్ ఆర్టిస్ట్ రోల్కి సెట్ అయ్యాడు. అయితే ఒక ఉరి శిక్ష ఖైదీలో ఉండే ఇంటెన్సిటీ మాత్రం నితిన్ కళ్ళల్లో కనిపించలేదు. సబ్టల్ పెర్ఫార్మెన్స్కి ఇంటెన్సిఫైడ్ పెర్ఫార్మెన్స్కి తేడా చూపించలేకపోయాడు. రకుల్ సహాయ పాత్ర పోషించింది. లాయర్గా ఆమె నటన సోసోగానే ఉంది. ప్రియా ప్రకాష్ వారియర్ ఒక పాట, 2 సీన్లకు పరిమితమైపోయింది. ఫిదా, సైరా తర్వాత సాయిచంద్కి మళ్లీ మంచి రోల్ వచ్చింది. సంపత్, మురళీశర్మ, కృష్ణతేజ, హర్షవర్ధన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక వర్గం పనితీరు: డైరెక్టర్ ఏలేటి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే భారీ స్థాయి అంచనాలు లేకపోయినా ఆయన సినిమా అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన సినిమాలో ఒక నిజాయితీ ఉంటుంది. ఆడియన్స్కి ఒక డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం పరితపించే అతి కొద్ది మంది దర్శకుల్లో ఏలేటి ఒకరు. అందుకే ఆయన సినిమాలు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఆడియన్స్ను అలరిస్తుంటాయి. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో కమర్షియల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కానీ బ్యాడ్ ఫిలిమ్స్ లేవు. అలాంటి ఏలేటి చెక్ సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. షవ్షాంక్ రిడెంప్షన్, ప్రిజన్ బ్రేక్, ఇన్సైడ్ మ్యాన్, మనీ హెయిస్ట్ లాంటి సినిమాల స్ఫూర్తి గట్టిగా కనిపిస్తుంది. ఏలేటి 2007లో తీసిన ఒక్కడున్నాడు కాన్సెప్ట్తో హాలీవుడ్లో 2010లో సినిమా వచ్చిందే అంటే గర్వంగా ఫీలైన ఆయన అభిమానులు ఇప్పుడు ఆయనే ఇన్ని హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందడంతో పాటు చాలా సన్నివేశాలు మక్కీకి మక్కీ దించేయడం గమనార్హం. ఏదైనా సినిమా కాన్సెప్ట్ నచ్చి స్ఫూర్తి పొందడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ మరీ మక్కీకి మక్కీ దింపడం మాత్రం ఇంటర్నేషనల్ ఆడియన్స్ మరియు మల్టీప్లెక్స్ ఆడియన్స్ విషయంలో బెడిసి కొడుతుంది. ఆయన రాసుకున్న కథలో మొదటిసారి కొత్తదనం లోపించింది. కథనం చాలా సాదాసీదాగా సాగింది. కథలో అతి ముఖ్యమైన ట్విస్టులను ఆడియన్స్ ముందే పసిగట్టేస్తారు. ఒక థ్రిల్లర్ సినిమాకు ఇలాంటివన్నీ మైనస్ పాయింట్స్ అనే చెప్పాలి. కళ్యాణి మాలిక్ అలియాస్ కళ్యాణి రమణ సమకూర్చిన ఒకే ఒక్క పాట వినసొంపుగా ఉంది. నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. రాహుల్ శ్రీవాత్సవ సినిమాటోగ్రఫీ కథ థీమ్ను ఎలివేట్ చేయలేకపోయింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ మరియు ప్రొడక్షన్ డిజైన్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. సినిమాకి ఉన్నవే చాలా తక్కువ లొకేషన్స్, వాటిని కూడా నేచురల్గా చూపించలేకపోయారు. ముఖ్యంగా జైల్ సెట్ మరియు కోర్ట్ రూమ్ సెట్స్ విషయంలో కనీస స్థాయి హోంవర్క్ చేయకపోవడం హాస్యాస్పదం. విశ్లేషణ: ఏలేటి సినిమా అనే ఇమేజ్ మైండ్లో లేకపోతేనే చెక్ ఓ మోస్తరుగా నచ్చుతుంది, లేదంటే నిరాశకు లోనవ్వడం ఖాయం. తెలుగు సినిమా స్థాయిని పెంచగలిగే సత్తా ఉన్న అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకరైన చంద్రశేఖర్ ఏలేటి మళ్లీ తన సత్తా చాటుకునే సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉంటాం. Audio Jungle.